हेलो फ्रेंड्स, दिस इज प्रसन्ना, वेलकम टू शेयरिंग थॉट्स। वीडियो ना दर अटे मोन तस्कना 40 वेरइटी एडिनियम प्लांट्स उदी वाट रीपोर्ट एलास्ना कदा दिन पॉटिंग मिक्स एला कल दाखी जाग्रतवाल चपम कोसम वीडियो तीसना वीडियो के वे मुझे एवरना मन चैनल फर्स्ट टाइम चूस्त प्लीज़ लाइक चाहिए, शेयर चाहिए, सब्सक्राइब चयन मर्चिपक अलगे पक्ने बेल ऐकॉन क्लिक वाल नोटिफिकेशन्स अभी वैंने वस्ताएँ इन चूस्त कदा इकड़ा इवंटी नीन बृंदावन गार्डन्स एडिनियम प्लांट्स अभी नीन स्पेशल बृंदावन गार्डन्स अभी अखवादेन दाने गुरी अंत पनीको नीन बृंदावन गार्डन्स मे अच्छे का प्लांट्स अभी चाल हेल्दी उठाई अंत नगर तेजुटा का बट्टी अला उठाएनवच्छ కానీ వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకున్నా అంటే పార్సల్ తెప్పించుకున్నా సరే చాలా నీట్ గా వస్తుందన్నమాట. ఎవరు కొంచెం మంది వీడియోస్ కూడా చేశారండి దాని మీద బృందావన్ గార్డెన్స్ వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకున్నా ఎడినియం ప్లాంట్స్ మీద అలాగే మిగతా క్రేపర్స్ మీద వాటి మీద కూడా కొంచెం మంది వీడియోస్ కూడా చేశారు. అందరివి రివ్యూస్ అన్నీ బానే ఉన్నాయండి. అయితే నేను ఇవి ఈ 40 వెరైటీస్ కాకుండా నేను సింగిల్ పెట్టి కావాలని చెప్పేసి నేను ఆన్లైన్ లో చూసి కేరళ నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను అన్నమాట. చూస్తున్నారు కదా ఇది ఆన్లైన్ లో తెప్పించుకున్న ప్లాంట్స్. వాళ్ళు ఎలా పంపించారంటే మొత్తం మట్టి అంతా తీసేసి డ్రై చేసి పంపించారండి. నా దగ్గరికి వచ్చేటప్పటికి ఈ ప్లాంట్స్ ఇలా ఉన్నాయి అన్నమాట. జనరల్ గా నేను ఎడినియం ప్లాంట్స్ అంటే లీఫ్ షేప్ ని బట్టి అది ఎటువంటి ఫ్లవర్ అన్నది అంటే నా దగ్గర ఉన్నదా లేదా అన్నది నేను ఐడెంటిఫై చేయగలను అన్నమాట. నేను అలా ఐడెంటిఫై చేయడానికి కూడా వీలు లేకుండా అసలు ఒక్క ఆకు కూడా లేకుండా వచ్చినాయండి రెండు ప్లాంట్స్. ఈ మూడు ప్లాంట్స్ కూడా ఇంచుమించు అలాగే ఉన్నాయన్నమాట. ఆకులు కూడా లేవు. అయినా సరే పర్వాలేదు, మనం అనుకున్నవి వచ్చినాయి అని చెప్పేసి వీటి మీద వేసిన నెంబర్ని బట్టి నేను అనుకుంటున్నాను. అంతేగాని మనకి గ్యారంటీ ఉండదు అనమాట. ఎక్కడి నుంచి తెప్పించుకున్నాం సరే దానికి ఫ్లవరింగ్ లేదు అని అంటే ఫ్లవర్ మనం గ్యారంటీ ఉండదు అని అనుకుంటాం. కానీ కొంచెం మనం నమ్మకం ఉంచుకోవాలండి. నమ్మకం ఉంచుకుని తెప్పించుకోగలిగితేనే ఎవరి దగ్గర నుంచి అయినా మనం ప్లాంట్స్ అనేవి తెప్పించుకోవాలన్నమాట. మీరు చూస్తున్నారు కదా ఇవి సైజ్ ఎలా ఉన్నాయండి, చూడండి ఈ సైజ్ చూడండి. నేను ఇప్పుడు బృందావన్ గార్డెన్స్ వాళ్ళ దగ్గర నుంచి తెప్పించిన ఒక ప్లాంట్ ఎలాగ రిపోర్ట్ చేస్తున్నాను కదా తీసి చూపిస్తాను. 2 డేస్ నుంచి వాటర్ వేయలేదండి, కొంచెం వర్షం పడినట్టుంది. మట్టితోటే పంపిస్తారండి వాళ్ళు. చూస్తున్నారు కదా కాడెక్స్ సైజ్ చూడండి. మనం తక్కువ రేట్కు వచ్చినాయి అని అనుకుంటాం కదా, ఆ సైజ్కి ఈ సైజ్కి తేడా చూస్తారు కదా. నేను ఏదో పెద్ద మొక్క తీసి చూపిస్తున్నాను అని అనుకుంటారేమో. అందులో ఉన్న చిన్న మొక్క నేను వాళ్ళు చిన్నగా ఉంది వద్దు అని చెప్పినా సరే తీసుకున్న మొక్క అన్నమాట ఇది. చూస్తున్నారు కదా ఇదిగోండి చిన్న మొక్క అని అన్న మొక్క కూడా నేను తీసుకున్నాను అన్నమాట. అది కూడా కాడెక్స్ ఇది పెద్దగానే ఉంది. మనం ఏం ఇబ్బంది పడక్కర్లేదండి, కాడెక్స్ చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా మన దగ్గరికి వచ్చేటప్పటికి డెవలప్ అవుతుంది. కాకపోతే మనకి టైం కలిసి వస్తుంది కదా అని చెప్పి మనం కొంచెం పెద్ద కాడెక్స్ ఉన్న ప్లాంట్స్ని అయితే తీసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఏ విధంగా రిపోర్ట్ చేయాలన్నది నేను చూపిస్తాను. ఇప్పుడు మొక్క ఎలా తీసానో చూసారు కదా, ఒక 2 డేస్ వాటర్ వేయకపోతే మనకి మట్టి అంతా కూడా ఇలా వచ్చేస్తుందండి. ఎడినియం ప్లాంట్కి ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా సాయిల్ మిక్స్ని నేను ఏ విధంగా కలుపుకుంటాను, నా మొక్కలు ఎందుకు హెల్దీగా ఉన్నాయన్నది అడుగుతున్నారు కదండి. ఒక పార్ట్ సాయిల్ తీసుకున్నాం అనుకోండి, దానిలోకి ఒక పార్ట్ మనం కంపోస్ట్ తీసుకుంటానండి. నేనైతే ఇంకా 2 పార్ట్స్ శాండ్ తీసుకున్నాను అనమాట. ఎడినియం ప్లాంట్స్ కోసం నేను తీసుకున్న సాయిల్ మిక్స్ అది. ఇందులోకి మనం ఎక్కువగా కాదండి, ప్రతి పార్ట్కి కూడా అంటే ఒక 8 ఇంచెస్ పార్ట్ ఉందనుకోండి ఇంత వేపపిండి కలుపుకుంటాను అనమాట. ఎక్కువ కాదు, కొంచెం మాత్రమే ఇలా వేపపిండి కలుపుకుంటాను. వీటన్నిటినీ కూడా మిక్స్ చేయించేసి ఇలా పెట్టుకుంటానండి నేను. దీనిలో ఇంకా ఎటువంటి ఇంకా వేరే ఏమీ కలపను అనమాట. మొత్తం ఇలా మిక్స్ చేసేసి
పెట్టుకుంటాను. మీ అందరికీ ఒక చిన్న చిట్కా చెప్తాను. అదేంటంటే మన ఇంట్లో వాడేసిన పాత పరుపులు ఉంటాయి కదండి, ఆ పరుపుల నుంచి వచ్చిన కొబ్బరి పీచు అన్నమాట మనకి అడుగున వేస్తారు. ఇది ఇలా వేసిన దీన్ని పాడేయకుండా నేను ఏం చేస్తానంటే ఇందులో నుంచి చిన్న పాట తీసుకుని ఇలా తీసుకుని దాన్ని ఈ విధంగా పెట్టి అడుగును పెట్టానన్నమాట. చూస్తున్నారు కదా, దీనిలో ఈ పాటని ఇలా అడుగును పెట్టుకున్నామన్నమాట. చూడండి, ఇలా పెడతాము. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే దీన్ని మనం మొక్క వేసేసుకున్న తర్వాత పైన వాటర్ వేసినా సరే ఈ మట్టి అంతా కూడా కిందకి డ్రైన్ అయిపోకుండా మనకి ఈ కోకోనట్ ఈ కొబ్బరి పీచు ఆ మట్టిని హోల్డ్ చేసి ఉంచుతుంది అన్నమాట. దాని గురించి నేను ఈ విధంగా వేసుకుంటానండి. చాలామంది కోకో పీట్ ఉంటుంది కదా, ఆ కోకో పీట్ని కూడా ఎడీనియం ప్లాంట్స్కి వాడుతున్నారండి. ఎడీనియం ప్లాంట్స్కి కోకో పీట్ అనేది అంత మంచిది కాదు, ఎందుకంటే అది వాటర్ని పట్టి ఉంచుతుంది కదా. మనకి ఎడీనియం కార్డెక్స్ కుళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి మనం దాన్ని తీసుకు అంత ఎక్కువగా వాడకూడదండి. నేనైతే అసలు కోకో పీట్ వాడలేదన్నమాట. శాండ్, సాయిల్ అలాగే వర్మి కంపోస్ట్ మిక్స్ చేసి నేను ఎడీనియం ప్లాంట్స్ పెడుతున్నాను. ఒక నెల తర్వాత ఈ వర్మి ప్లాంట్స్ ఎలా ఉన్నాయన్నది ఒకసారి మళ్ళీ చూపిస్తానండి. మనకి ఎవరికైనా కనుక కంపోస్ట్ అవసరం అని అనుకుంటే కనుక వాళ్ళు తప్పకుండా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అయినట్లయితే కనుక వాళ్ళు మీకు రిప్లై ఇస్తారండి. ఈ కంపోస్ట్ వచ్చేసి మనకి కేజీ 15 రూపాయలు పడింది. ఈ కంపోస్ట్ నేను ఇక్కడ దగ్గరలోనే మాకు దగ్గరలోనే ఉంటుందని అక్కడి నుంచి తెప్పించుకున్నాను అన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు కేజీ 15 రూపాయలు తీసుకుంటారు. అలాగే మనకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి మనమే పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అది ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టండి. అలా పెట్టడం వల్ల వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. ఎంత ట్రాన్స్పోర్ట్కి ఎంత అవుతుంది, మీ ఊరు ఏంటి, ట్రాన్స్పోర్ట్కి ఎంత అవుతుంది అన్నది కూడా వాళ్ళు మీకు వాట్సాప్లోనే తెలియజేస్తారన్నమాట. తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ఎప్పుడు మనం ఎడీనియం ప్లాంట్ పెట్టుకున్నప్పుడు పూర్తిగా కార్డెక్స్ అంతా కిందకి వెళ్ళిపోకుండా కొంచెం పైకి ఉండేలాగా పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పెట్టుకోవాలి. దానిపైన మళ్ళీ ఒక్క లేయర్ కొబ్బరి పీచుని పెడుతున్నాను అన్నమాట. అలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి మట్టి బయటికి చిమ్మేయకుండా ఉంటుంది, అందుకనే నేను ఇలా పెడుతున్నాను. చూసారు కదండి, నేను ఏ విధమైన బాటిల్ మిక్స్ వేస్తున్నాను, నేను ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాను అనేది ఈ వీడియోలో చూపించాను కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వస్తాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే అండి.